ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అందరు పిల్లలు చదువుకొని బాగుపడుతుంటే ఈడు మాత్రం సినిమా తీస్తారంట. సినిమా మన స్థాయికి సరిపోయే మ్యాటర్ ఏనారా? అది నానా, నేను గొప్ప పని చేద్దాం అనుకుంటున్నా నానా, దాన్ని నువ్వు తప్పుడు పనులు చూడదు ప్లీజ్. నాకే ఎదురు సమాధానం చెప్తావారా? నీ దిక్కున చెడెక్కో. ప్లీజ్ బాయ్, నేను చెప్పేది ఒక్కసారి విను. హలో బాయ్, ప్లీజ్ బాయ్. ఏం చెప్తావు, ఇంకా ఎన్ని రోజుల్లో నీ ఇలా చెప్తూ ఉంటావు? నువ్వు సినీ ఫీల్డ్ ని వదులుకోలేనప్పుడు నేను నిన్ను వదులుకోవడం నాకు చాలా మంచిది. సారీ రాజ్, గుడ్ బాయ్. బాగి, హలో బాగి, నేను చెప్పేసారు విను. హలో బాయ్. సమాజంలో నచ్చిన పని చేయాలంటే సంబంధం లేని పని చేస్తాడేంట్రా? సంబంధం లేకుండా ఉంటాడు ఎవరా సమాజం?
కిందికి రావాలా, కిందికి ఇట్లా తేలిపోవాలా, ఇట్లా తేలిపోవాలి, ఇట్లా వెళ్ళా బ్రైట్నెస్ మొత్తం పోయింది. ఇక తీరమ్మ బ్యాటరీ అయిపోయింది కదా, ఇట్లా కష్టం బాబాయ్. షార్ట్ ఫిల్మ్ కాదు కదా, కనీసం వాట్సాప్ స్టేటస్ కూడా తిన. మీరు షార్ట్ ఫిల్మ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. పరిస్థితుల కారణంగా మనలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలు నచ్చని పని చేస్తూ ప్రతి రోజు నేను నవ్వుతూ నటిస్తున్నారు, కానీ మీరు అలా కావద్దని కోరుకుంటున్నాను. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. అవును రామ నచ్చింది, బాగుంది. అవునా, చూడండి. ఎవరు ఇప్పుడు అదే మా రీల్స్ వేసిండు మొన్న డైరెక్టర్. ఎవరు డైరెక్టర్? నాగరాజ్. తనకు అదే ఉన్నాడు. భయ్యా మీ ఫ్రెండ్ కాల్ చేసిండు మూవీ ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి. ఎక్కడ ఏంటి? ఒక కథ చెప్తా వింటారా? ఒక 23 ఏళ్ళ కుర్రాడు ఒక చేతిలో కథల పుస్తకాలు పట్టుకొని, ఇంకో చేతిలో కెమెరా పట్టుకొని తన చిన్నప్పటి నుంచి కంటున్న కళల్ని నిజం చేసుకోవడానికి ముందుకు వెళ్తుంటే, ఒక పక్క అవకాశాలు లేక మరో పక్క అవసరానికి ఎవరు తోడు రాక, అయ్యో కళ్ళని నిజం కాకుండానే చనిపోతానేమోనని అనే బాధతో భయంతో రోజు నరకం చూస్తున్న వాడికి నచ్చని పని చేయమని ఇంట్లో ఫ్యామిలీ టార్చర్, జాబ్ లేదని వదిలేసి వెళ్తున్న లవర్ ప్రెషర్, ఎదుగుతుంటే బోర్వలేని ఈ సొసైటీ, వీటన్నిటి మధ్య మానసికంగా శారీరకంగా మెంటల్ డిప్రెషన్తో కిరి బిక్కిరై ఊపిరి వదులుకున్న మధ్యతర జీవితం వాడు. వాడు ఎప్పుడు ఒకటి చెప్తూ ఉండేవాడు, అందరికి నచ్చిన పని మనం చేయలేము, మనకు మనసుకు నచ్చిన పని చేయకుండా ఉండదు. అడ్రస్ భయ్యా, అడ్రస్ అసలు చెప్పడానికి. వాడు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. మరి కాల్ చేసాడు కదా, మనకు నంబర్ లేదు కదరా. వాడు మీకే కాదు, సినిమా మీద పిచ్చి ఉన్న వాళ్ళందరికీ ఇలానే కాల్ చేస్తున్నాడు. ఇండస్ట్రీ మీద పిచ్చి ఉన్న వాళ్ళందరికీ వాడి కథని ఇలానే ఉదాహరణ చేస్తుంటాడు.